యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి ఎనబోయిన కనకరాజు ముదిరాజ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మన్ని సంచివరావు పాల్గొని వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభోగం చెందుతుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలిమినేటి సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబోయిన రమేష్ యాదవ్, సురకంటి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తాతల్లి మాట్లాడటం గిట్టు గిట్టుకుంటారు. రంగారావు గారి గారికి, అదే విధంగా జంగారెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్వర గారి గారికి, సుధాకర్రెడ్డి గారికి, అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పూర్వవైభవం మళ్ళీ ముందు ముందు పూర్వవైభవం కావాలని ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాసాని జ్ఞానేశ్వర గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో మరి మన భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో మరి మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబోయిన రమేష్, కార్యదర్శి కనకేశ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెలుగు రైతు అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జంగారెడ్డి గారు, మరి వలిగొండం మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ గారు, మరి గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మయ్య గారు, మరి రాష్ట్ర జిల్లా తెలుగు యువత కార్యదర్శి వీరప్ప గారు మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులని ఉపయోగించుకొని ఏమేమి పనులు చేశాము, మరి ప్రజలకు ఎంత చేరువ చేశాము, ఏ విధంగా మేలు చేశామన్న ఉద్దేశంతో కరపత్ర రూపంలో పట్టించి మరి ఇంటింటికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో మరి మరి మేము ఈ గ్రామంలో ఈరోజు పర్యటన చేయడం జరిగింది. మరి మేము చేస్తున్న సందర్భంలో మరి మాకన్నా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబోయిన రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరుడు మన్న సంజీవరావు గారికి, తెలుగు రైతు అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారికి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జంగారెడ్డి గారికి, తెలుగు యువత జిల్లా నాయకులు వీరప్ప గారికి,
మండల పార్టీ కార్యదర్శి కనకరాజు గారికి గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మయ్య గారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ భోనగిరి నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎటు చూసినా కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. గ్రామాల్లో చూసుకున్నట్లయితే వీధి లైట్లతో సహా సీసీ రోడ్ల నిర్మాణము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, మహిళలకు పొదుపు సంఘాల ద్వారా మహిళలను ఇంటింటికే పరిమితం కాకుండా మహిళలు రాజకీయ రంగంలో రాణించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలకు రిజర్వేషన్ల ద్వారా కల్పించి స్థానిక సంస్థల్లో గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు సభ్యులుగా అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చూసుకున్నట్లయితే అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పురుషులతోటి సమానంగా మహిళలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మహిళలకు ఆస్తి హక్కును కలిగించి ధైర్యంగా జీవించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని మహిళలకు కల్పించిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఏదైతే మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే అటువంటి ఉద్దేశంతో మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు రుణాలను సున్నా వడ్డీకి లేదా పావులా వడ్డీకి రుణాలను అందించి మహిళలకు చిన్న చిన్న కుట్టు మిషన్లు కానీ అదేవిధంగా ఆవులను బర్రెలను కొనుక్కొని ఏదైతే కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి మొట్టమొదట అంకురార్పణ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుకు నేటికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిపాలనలో రాష్ట్రం అతలాకుతలంగా ఉన్నది. మళ్ళీ మన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలన్నా మహిళలు బడుగు బలహీన వర్గాలు మళ్ళీ చట్టసభలలో స్థానిక సంస్థల్లో మళ్ళీ ఆధిపత్యం చెలాయించాలన్నా మళ్ళీ అది తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలారా మళ్ళీ మీరందరూ ఒకసారి ఆలోచించండి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి మళ్ళీ